Hi, welcome back to my channel. Today special veg noodles. Ivi aata noodles andi, chala healthy, chala tasty ga kuda untundi. Ee noodles kosam nenu masala veg aata noodles teeskunnanu. Maggi lo chusaru kada 2 packets teeskunnanu. Oka onion, rendu green chilli, oka carrot, beans koncham, capsicum, green peas teeskune చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, ఈ 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ ग्रीन पीस कैप्सिकम अन्नी वेजिटेबल्स वेसुकोने लो फ्लेम लो 5 मिनट्स फ्राई चेसुकोवाली. इवि इला वेजिटेबल्स अन्नी वेसी नूडिल्स कूडा आटा तीसुकुन्नानु. इवि हेल्दीगा उंटुंदी ई रेसिपी. इला चेसि पिल्ललकु पेट्टामंटे अंत इष्टंगा तिंटारु. इप्पुडु ओन्ली वेजिटेबल्स कि सरिपोयंत साल्ट मात्रमे चाला तक्कुव वेसुकोवाली. ఎందుకంటే నూడిల్స్లో మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కాబట్టి ఓన్లీ ఈ వెజిటేబుల్స్ సరిపోయేంత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని 1 ప్యాకెట్కి చూపించాను కదా నేను, ఆ నూడిల్స్ 1 ప్యాకెట్కి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ కూడా వేసాం కదా ఇందులో, అందుకే మీకు ఎక్కువ స్పైసీ కావాలనుకుంటేనే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. తక్కువ అయితే అవసరం లేదు, వేసుకున్న అవసరం లేదు, ఎందుకంటే గ్రీన్ చిల్లీ వేసాం కదా. ఇప్పుడు అవి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని బాయిల్ చేయాలి ఆ వాటర్ని. ఇప్పుడు మనం ఈ నూడిల్స్ ప్యాకెట్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లో పీసులుగా కట్ చేసి రెడీ చేసి పెట్టుకుందాం వాటర్ బాయిల్ అయ్యేటప్పటికి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఎంతో సింపుల్గా ఎంతో హెల్తీగా టేస్టీగా వెజ్ ఆటా నూడిల్స్ రెడీ చేసుకుంటున్నాం. ఇప్పుడు మసాలా కూడా కట్ చేసి అందులో వేసుకొని రెడీగా ఉంచుకుందాం. ఇప్పుడు వాటర్ బాయిల్ అయితే బాయిల్ అయిపోయింది చూసారు కదా. ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఆ నూడిల్స్ని. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఇవి కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని. అప్పుడు వెజిటేబుల్స్ ఈ నూడిల్స్ అన్నీ బాగా కుక్ అవుతాయి. హైలో పెట్టేస్తే అంత బాగా కుక్ అవ్వవు. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూసారా ఇది రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంది ఈ నూడిల్స్. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఎంతో హెల్తీగా చాలా టేస్టీగా వెజ్ ఆటా నూడిల్స్ రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు అందరూ. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. Thank you for watching.